హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసిన లిరిక్స్ మీరైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. ఫ్రెండ్స్ మీరైతే చూశారు కదా, మీరైతే ఫుల్ సాంగ్ మాత్రం ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి. నేనైతే 2 పోస్ట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. హై లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్, మనకు సినిమాటిక్ లెవెల్కు ఏమాత్రం తగ్గకుండా హై లెవెల్ అయితే ఉంది. మీకు నచ్చిన లిరిక్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకటైతే రిక్వెస్ట్ అయితే చేశారు ఇలాంటి లిరిక్స్ అయితే ఒక వీడియో పంపించి నాకంటే ఇలాంటి లిరిక్స్ అయితే చేయమని. కాబట్టి ఈ వీడియో అయితే నేనైతే నిన్న రోజు మొత్తం కష్టపడి ఇలాంటి లిరిక్స్ అయితే ఎడిట్ అయితే చేసుకున్నా. చాలా అంటే చాలా యానిమేషన్ పెట్టి ఇలాగైతే చేసుకున్నా. మీకు డిస్క్రిప్షన్లో అయితే అలర్ట్ మోషన్ 2 అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను. మీకు ఒకటి ఓల్డ్ అప్లికేషన్, ఇంకోటి న్యూ అయితే అప్లికేషన్ ఇచ్చాను. అవి రెండైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన మనకు కింద ప్లస్ సైకన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4:5 రేషియో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కలర్ అనేది బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, బ్లాక్ కలర్ అయితే పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కింద డౌన్లో ప్లస్ సైకన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఓన్లీ 4 సెకండ్ అయితే ఉంటుంది ఈ వీడియో, అదే వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే మనకు వీడియో అనేది ఇలాగైతే ఉంది కాబట్టి ఇందులో సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే మ్యూట్లో అయితే పెట్టుకోండి. ఓకే, నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టుకున్నాను. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సైకన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఐడియో మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే కేజీఎఫ్ మూవీ నుంచి సెలెక్ట్ చేసుకున్నా ఒక సాంగ్. ఓకే, మీకు నచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదే సాంగ్ కావాలంటే డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ లిరిక్స్ మీకు ఒకసారి వినిపిస్తా చూడండి. ఇక్కడ మనకు ఒదిగి మొదిగి ఉన్నా అనే ఇక్కడైతే లిరిక్స్ అయితే ఇంతవరకు అయితే వస్తుంది. ఓకే, దీన్ని నేనేం చేస్తాను అంటే చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ మీరైతే బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రిమ్ టు లెఫ్ట్ రైట్ అయితే ఉంది కదా, దాని అయితే మీరైతే రైట్ అయితే చేసుకోండి. అయితే మనకు ఇక్కడ నుంచి అయితే వీడియో అనేది కట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన ఒక ప్లస్ సైకన్ ఉంది కదా బాక్స్తో, అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము కాపీ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనమైతే అదే మనకు అదే పొజిషన్లో ఉంచి ఇక్కడ మనము మళ్ళీ అదే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఫేస్ లేయర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అయితే మనకు ఇక్కడ నుంచి మనకు సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది వస్తుంది, ఎందుకంటే మనకు అందులో డస్ట్ అనేది అక్కడ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఇక్కడ మనకు డస్ట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది చూడండి, ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మీకు సెకండ్ లిరిక్స్ కూడా వినిపిస్తా చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు లిప్పర్లే అనే ఇంతవరకు అయితే వస్తుంది 3 సెకండ్ వరకు. ఓకే, దీన్నే నేనైతే బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు యారో ఉంది కదా, ఇదైతే కొంచెం అయితే గుంచుకుంటున్నా. ఓకే, కొంచెం అయితే గుంచుకుంటున్నా. ఓకే, అంతవరకు అయితే మనకు థర్డ్ అండ్ ఫోర్త్ లిరిక్స్ అయితే వస్తుంది. ఓకే, దీన్ని ఇంకోసారి మీరైతే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఫేస్ లిరిక్ ఉంది కదా, దీని అయితే మళ్ళీ ఫేస్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన నుంచి థర్డ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ అవుతుంది. ఇదే ఎందుకంటే మీరు ఇలా ఎందుకంటే చేసుకుంటారంటే, ఎందుకంటే మనకు ఇందులో డస్ట్ అనేది వస్తుంది కదా, ఎందుకంటే మనకు లిరిక్స్ రాగానే మనకు డస్ట్ అనేది వస్తే హై లెవెల్ అయితే మనకు సినిమాటిక్ లెవెల్లో అయితే మనకు లిరిక్స్ అయితే వస్తుంది. కాబట్టి మీరైతే ఈ ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొంచెం టైం అయినా పర్వాలేదు. ఓకే, కొంచెం అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి. ఓకే, ఇలాగైతే వచ్చింది. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత మనమైతే ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సైకన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఏదైతే సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ సాంగ్ అయితే లిరిక్స్ అయితే మీరైతే గూగుల్ నుంచి అయితే కాపీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నేనైతే ఆల్రెడీ పెట్టుకొని నా నోట్ ప్యాడ్లో అయితే పెట్టుకున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఈ లిరిక్స్ అయితే ఫస్ట్ లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకే, కట్ చేసుకుంటాం. ఓకే, ఇలాగైతే మనకు ఇలాగైతే ఒక లిరిక్స్ అయితే ఒక లైన్ అనేది ఉంది. ఓకే, దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం అయితే సైజ్ అయితే పెంచుకుంటున్నాం. ఓకే, పెంచిన తర్వాత ఇక్కడైతే పెట్టుకుంటాం కొంచెం ఒక 28 వరకు అయితే పెట్టుకొని ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్లో, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరైతే కలర్ ఓన్లీ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓన్లీ వైట్ కలర్. ఓకే, సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఫాంట్ అనే ఆప్షన్ ఉంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను, లేకపోతే మీకు నచ్చిన బోల్డ్ ఫాంట్ యూస్ చేసినా మనకు లిరిక్స్లో బోల్డ్ ఫాంట్ ఉంటే ఇంకా బాగా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసుకున్నాం. ఓకే, మనకు లిరిక్స్ అయితే ఇక్కడైతే మనకు యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇలాగైతే లిరిక్స్ అయితే యాడ్ అయితే అయింది కదా, కొంచెం అయితే లిరిక్స్ అయితే ఫస్ట్ నుంచి కొంచెం అయితే ట్రిమ్ టు లెఫ్ట్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుంచి రాకూడదు. ఇలాగైతే లిరిక్స్ అయితే వచ్చింది. ఓకే, దీనే మీరు ఇంకోసారి అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లిరిక్స్ అయితే మనకు ఓన్లీ ఈ లిరిక్స్ అయితే 2 సెకండ్ ఉంది కదా, కొంచెం అయితే ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు యారో ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు వీడియో ఎంతవరకు అయితే చేయాలని అనుకుంటున్నారో అంతవరకు అయితే జరుపుకోండి.
ఆల్రెడీ నేనైతే 3 బ్యాక్గ్రౌండ్ వీడియోనే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంతవరకైతే నేనైతే 3 బ్యాక్గ్రౌండ్ వీడియోకి 3 నేను ఒక 5 సెకండ్ వరకైతే జరిపి ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ టు రైట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, రైట్ అయితే చేసుకున్న తర్వాత ఇదే లిరిక్స్ నేనైతే డూప్లికేట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకు ప్లస్ అకౌంట్ ఉంది కదా పైన బాక్స్ ఉంది, నేనైతే డూప్లికేట్ అయితే చేసుకున్నాను. ఓకే, డూప్లికేట్ అయితే చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది. ఒక లిరిక్స్ నేనైతే కొంచెం అయితే బ్యాక్ తీసుకుంటున్నాను. ఓకే, బ్యాక్ తీసుకొచ్చిన తర్వాత ఈ లిరిక్స్ని కొంచెం అయితే కింద డౌన్లో అయితే తీసుకొస్తాను. చూడండి ఒక్క నిమిషం, ఈ లిరిక్స్ని కొంచెం అయితే నేనైతే డౌన్లో అయితే తీసుకొస్తున్నా. లిరిక్స్ నేనైతే కొంచెం అయితే డౌన్లో అయితే తీసుకున్నా. సెకండ్ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి, దీని అయితే క్యాన్సల్ ఇక్కడ మనము దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీని అయితే క్యాన్సల్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరైతే ఇంకో లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకో లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, నేను మీరైతే కాపీ మాత్రం మీరైతే గూగుల్ నుంచి అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇలాగైతే నేనైతే లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని సైజ్ అయితే కొంచెం పెంచుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ లెటర్ని కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకోండి, సెకండ్ లెటర్ని మనమైతే ఆటోమేటిక్గా పెంచుకుందాం. ఓకే, మనకు లిరిక్స్ అయితే ఇలాగైతే యాడ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి మనము బ్యాక్గ్రౌండ్ వీడియోని చూసుకోండి ఫస్ట్. ఓకే, చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ మనకు 1 సెకండ్ మనకు 1.19 సెకండ్ దగ్గర వరకు అయితే మనకు ఈ సెకండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంది. లిరిక్స్ కూడా ఫస్ట్ లిరిక్స్ లైన్ కూడా అంతవరకు అయితే ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇదే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుని మధ్యలో ఒకైతే కట్ చేసుకుందాం. ఓకే, ఇలాగైతే కట్ చేసుకుంటే మనకు ఇలాగైతే అయింది. ఓకే, దీన్ని మనమైతే కొంచెం అయితే సెకండ్ లిరిక్స్ని కొంచెం వెనక్కి జరుపుకొని ఇక్కడ నుంచి మనకు థర్డ్ అండ్ ఫోర్త్ లిరిక్స్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా ట్రిమ్ టు నేనైతే మధ్యలో అయితే కట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇలాగైతే మీరైతే లిరిక్స్ ఎలాగైతే ఎడిట్ చేసుకోవాలని అనుకుంటున్నాం అలాగైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనము లిరిక్స్ అయితే నేనైతే 3 లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఓకే, ఇంకో లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీని అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఓకే, మీకైతే చూపిస్తాను, కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి. టోటల్ లిరిక్స్ అయితే మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఫస్ట్ ఎడిట్ అయితే చేసుకోండి, నేనైతే యాడ్ చేసి చూపిస్తాను. ఆ డస్ట్ మధ్యలో అయితే మీరైతే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోండి, కనిపించడానికి మాత్రం లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి. ఓకే, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, అన్ని చూడండి, ఇక్కడ మనకు లిరిక్స్ అయితే ఇలాగైతే యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, సింపుల్ ప్రాసెస్. ఓకే, దాన్ని మీ ఇప్పుడు మనం ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. దీనికి ఇప్పుడు మనకు 8 సెకండ్ వరకు అయింది కాబట్టి మీకైతే XML ఫైల్ అండ్ మనకు ప్రెషర్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరైతే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే ఎడిట్ చేసుకున్నా లిరిక్స్ అయితే కాపీ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే లిరిక్స్ అయితే నేనైతే యాడ్ అయితే చేసుకున్నాను, మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. ఈ లిరిక్స్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఈ లిరిక్స్ అయితే కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసినా. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆప్షన్లోకి వెళ్ళి ఇదాకైతే మనకైతే లిరిక్స్ అయితే ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లిరిక్స్ అండ్ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే ఎఫెక్ట్ అయితే నేనైతే ఫేస్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇంకో లిరిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఫేస్ చేసుకోండి. ఓకే, మీకు ఎన్ని లిరిక్స్ అయితే యాడ్ చేసుకున్నారో అన్ని మీరు దాని అయితే సపరేట్గా అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ కొంచెం చూడండి జాగ్రత్త, ఇక్కడ మనకు నేనైతే టోటల్ దానికి నేనైతే ఫేస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు చూడండి మనకు లిరిక్స్ అయితే ఇలాగైతే వస్తుందో. చూడండి, ఇక్కడ మనకు లిరిక్స్ అయితే ఇలాగైతే వచ్చింది. చూసారు కదా, మనకు సిల్వర్ కలర్లో హై లెవెల్ అయితే వచ్చింది మనకు లిరిక్స్ అనేది. ఇలాగైతే యాడ్ అయితే అయింది యానిమేషన్. ఓకే, మీరు లిరిక్స్ అయితే ఎన్ని లిరిక్స్ అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో ఎన్ని లిరిక్స్ అయితే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మొదటికి వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనం ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ నేనైతే ఒక వీడియో అనేది ఇస్తాను మీకు, ఒక ఫైర్ వీడియో అనేది ఇస్తాను. ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సినిమాటిక్ లెవెల్లో రావాలంటే. ఓకే, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసి ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి నేనైతే ఈ ఇమేజ్ని కొంచెం అయితే ఈ వీడియోని నేనైతే ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోని నేనైతే జూమ్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసుకున్నాను. ఓకే, ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మల్టీప్లై చేసుకుందాం. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ నన్ను డార్కన్లోకి వెళ్ళి ఇక్కడ మల్టీప్లై ఆప్షన్ ఉంది కదా, దాని అయితే మల్టీప్లై అయితే చేసుకుంటే మనకు లిరిక్స్ అనేది ఇలాగైతే వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు లిరిక్స్ అనేది ఇలాగైతే వస్తుంది. ఓకే, కనిపించడానికి మాత్రం బాగా ఉంది కానీ సరిగా కనిపిస్తలేదు, మొత్తం స్క్రీన్ మొత్తం వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకు లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇలాగైతే మీరు ఎన్ని లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకోవాలని అనుకుంటున్నారో అన్ని లిరిక్స్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరైతే ఫైర్ వీడియో అయితే యాడ్ చేసుకోండి, బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే మల్టీప్లై చేసుకోండి. ఓకే, ఇలాగైతే నేనైతే యాడ్ అయితే చేసుకున్నాను. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు పైన ఇక్కడ మనకు ఒక మనకు ఐస్ కనిపిస్తుంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము
ఫస్ట్ మనం లిరిక్స్ యాడ్ చేసుకున్న లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి టోటల్ లిరిక్స్. ఓకే, మీరు ఫింగర్ తోటి ఇలాగైతే పెట్టుకుంటే మనకు ఇక్కడ చూడండి, నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందులో అయితే గ్రూప్లో అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, ఒకటే గ్రూప్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం. ఇలాగైతే మీరైతే టోటల్ లిరిక్స్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇందులో మిక్సింగ్ అయితే మీరైతే ఫైర్ వీడియో కూడా మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన ఒక లేయర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు పైన సైడ్లో దాని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఓన్లీ లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఓన్లీ ఫైర్ అండ్ మనకు లిరిక్స్ అయితే ఓన్లీ ఓ టూ బాక్స్ అయితే మనకు వన్ గ్రూప్లోకి అయితే యాడ్ అయితే అయింది. చూడండి ఇక్కడ మనకు లిరిక్స్ అయితే యాడ్ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోండి. చూసారు కదా, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి. మీకు కనిపించినాక మాత్రం చాలా అంటే చాలా లుకింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగైతే మనకు లిరిక్స్ అయితే సినిమాటిక్ లెవెల్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇమే వీడియో అండ్ ఇమేజ్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫైర్ వీడియో అనేది ఇస్తాను. ఎందుకంటే మనకు లుకింగ్ బాగా రావాలని కాబట్టి ఈ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ మనకు ఇలాగైతే ఉంది. దాని అయితే మీరైతే ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు లైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మీకు అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తా. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలా మ్యూజిక్ అయితే వినిపిస్తాను. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే మీరు కూడా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మీరైతే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వీడియో అనేది అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. అర్థం కాకపోతే ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరైతే ఇంకోసారి అయితే వీడియో చూడండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే XML ఫైల్ అండ్ మీకు ప్రెషర్ లింక్ అయితే ఇస్తాను. మీ మొబైల్కి ఏదైతే మీ అలర్ట్ మోషన్కి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదైతే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి, యూస్ అయితే చేసుకోండి. ఈ ఫాంట్ లింక్ అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఎఫెక్ట్ వీడియో అన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అనేది అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి ఫ్రెండ్స్. జై హింద్.